గాజువాక 66వ వార్డు ఇందిరా కాలనీలో వెలసిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయం ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సంరాధన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ గాజువాక ఇన్చార్జ్ తిప్పల దేవన్ రెడ్డి 66వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ పలువురు హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ అన్ని దానాలకన్నా అన్నదానం మిన్న అని ఇలాంటి అన్న సంరాధన కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో అదృష్టమని అన్నారు। ఆలయ నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము అని అన్నారు। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ దాడి నరసింహమూర్తి అన్న సంరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు। నూకాంబిక అమ్మవారి నవరాత్రి మహోత్సవ సందర్భంగా భారీ ఎత్తున అతి భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం జరుపుతున్నారు। हाउस कंपनी हाईकोर्ट संबंध నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద భారీ ఎత్తున అందరి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం కావున ఈ అన్నదాన కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలందరికీ మా ఆలయ కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలండి। ఈ నూకాంబిక అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు। గత 4 సంవత్సరాల పాటు ఇక్కడ అమ్మవారు పూజలు అందుకుంటున్నారు। ఆవిడ నూకాంబిక అమ్మవారు విగ్రహం పెట్టడానికి కోనే కాబట్టి విగ్రహం పెట్టగానే ఫోటోనే పూజ చేస్తున్న అంత మహిమగల అమ్మగారు। ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మాకు చక్కటి అవకాశం ఇచ్చిన వాటి కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ గారికి అలాగే తిప్పల దేవన్ రెడ్డి గారికి అలాగే ఇక్కడ వచ్చేసిన పెద్దలు పేరం రామకృష్ణ రెడ్డి గారికి మరియు పెద్దలందరికీ మా కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలండి। నమస్తే। పండుగ మహోత్సవాలు ఈ ఇంద్రాకోలంలో అంగరంగ వైభవంగా ఈ వారం రోజుల నుంచి కూడా వారం రోజుల పాటు వివిధ అనేక కార్యక్రమాలు చేసి ఈ యొక్క గుడి కమిటీ సభ్యులు వారం రోజుల పాటు చాలా పెద్ద ఎత్తున భారీగాన మీ పండగ మహోత్సవం జరిపినందుకు గాను వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు అన్నదానం ప్రతి ఒక్కరికి కూడా ఒక 5000 మంది వరకు అన్నదానం పెట్టి ఈరోజు అన్న సమారాధన జరిపించినందుకు గాను వాళ్ళని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మన వార్డులో అందుకే నూకాంబిక అమ్మవారి వెలిసిన 40 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు నమ్మకం కొద్దీ ఈ యొక్క గాజువాక ప్రాంతంలో అతిపెద్ద పండగ వాతావరణం రాబోయే దినాల్లో తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ మనసారా కోరుకుంటూ ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున అందరికి కూడా శుభాభినందనలు అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అభిమానులకి అలాగే సీనియర్ లీడర్స్కి ఇక్కడ ఉన్న పాత్రిక మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను।